అనంతపురం జిల్లా ఉరువకొండలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ బాలుడు తాజాగా ఇంటికి చేరుకున్నాడు. అప్పట్లో యువకుడి కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రామాల్లో అన్వేషణ సాగించినా ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా అతడి ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన శివ అనే యువకుడు తన తల్లి రత్నమ్మ మరణంతో ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ కోసం 15 ఏళ్లుగా కుటుంబ సభ్యులు అనేక ప్రాంతాల్లో వెతికారు, కానీ అతడి ఆచూకీ దొరకలేదు. అయితే అతడు ఉరవకొండలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో జాతీయ రహదారి పక్కన టీ మాస్టర్గా పనిచేస్తున్నాడు. ధర్మవరానికి చెందిన వారి బంధువు ఒకరు ఇటీవల ఉరవకొండకు పనిమీద వచ్చి అక్కడ టీ తాగడానికి వెళ్లినప్పుడు అతన్ని గుర్తించాడు. దీంతో వారి కుటుంబ సభ్యులకు ఫోన్లో వీడియో కాల్ చేసి చూపించారు. వెంటనే అతడి తండ్రి నాగశెట్టి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు సాయంత్రం వాహనాల్లో ఉరవకొండకు చేరుకుని కలుసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఇంటికి వస్తాను అని చెప్పడంతో కుటుంబ సభ్యులు సంతోషంగా తిరిగి వెళ్లారు. మొత్తంగా 15 ఏళ్ల తర్వాత కొడుకును చూడడంతో తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. అవకాశం లేకుండా వీళ్ళు చంపుతుంటారు.